టీమిండియా యంగెస్ట్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టెస్ట్ ప్రదర్శనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో శుభ్మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. గత కొన్ని రోజులుగా కేఎల్ రాహుల్ సరైన ఆట తీరును ప్రదర్శించకపోవడంతో ఆ స్థానంలో జట్టులోకి గిల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే గిల్ రాణిస్తాడనుకున్న సమయంలో విఫలమవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. శుభ్మన్ గిల్ ఆట తీరుపై పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనీరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ప్లేస్ లో గిల్ కు మంచి అవకాశం వచ్చినా దానిని నిలబెట్టుకోలేకపోయాడన్నాడు. మూడో టెస్టులో గిల్ ప్రదర్శన దారుణంగా ఉందని, అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ గిల్ అవుట్ అయిన తీరు దారుణంగా ఉందని, తర్వాతి మ్యాచ్ లో అతడి స్థానానికే ప్రమాదం పొంచి ఉందని డానిష్ కనీరియా తెలిపాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో గిల్ ప్రదర్శనపై కోచ్ ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడన్నాడు. బ్యాటర్ ఆట తీరుపై కోచ్ ఎప్పుడు సంతృప్తి చెందడో అప్పుడు జట్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నాడు. కేఎల్ రాహుల్ సైతం అలాంటి ఆట తీరుతోనే జట్టులో స్థానం కోల్పోయాడన్నాడు. గిల్ తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోవాలని, భారత్ విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్ రాణించాలన్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కన్నా సూర్యకుమార్ బెటర్ అన్నాడు. ఇలాంటి పిచ్లపై ఆడగలిగే సత్తా సూర్యకుమార్ కు ఉందన్నాడు.